ഹലോ ഫ്രണ്ട്സ്, വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ മൈ ഇന്നർ തോട്ട്സ് ബൈ സ്വാതി. మా శ్రీకాకుళం స్పెషల్ సారవకోట చుప్పులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. అలాగే వీటిని తెలంగాణలో సకినాలు అంటారండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మోగించడం మర్చిపోవద్దు. ఈ సకినాల కోసం మనము తడి బియ్యం పిండిని తీసుకోవాలండి. నైట్ బియ్యాన్ని నానబెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకున్నా పర్లేదు, లేకపోతే మనం పిండి మరిలో ఆడించుకున్నా పర్వాలేదండి. బాగా జల్లెడ పెట్టుకోవాలి పిండిని. ఇలా చేయడం వల్ల పిండి అనేది పొడి పొడిగా వస్తుందండి. నేను పెద్ద పావు గ్లాస్తో ఒక గ్లాస్ పిండి తీసుకున్నానండి. దానికి 3 స్పూన్స్ నువ్వులు యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చండి, నువ్వులు అనేది టేస్ట్ కోసం మాత్రమే. అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకోవాలండి అన్నీ కలిసేటట్టు. హాఫ్ స్పూన్ వాము, వాము కొంచెం ఎక్కువైతే చేదొచ్చేస్తాయండి మన సకినాలు. వీటన్నింటినీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ సకినాలు వేయడానికి వీలుగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్నానండి. ఒకవేళ పిండి పలచగా అయితే మనం పిండి వేసుకోవచ్చు, అలాగే ముద్దగా ఉన్నట్టుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మనకి సకినాలు వేయడానికి వీలుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక పొడి క్లాత్ని ఫ్లోర్ పైన పరుచుకొని దానిపైన మనం సకినాల్లా వేసుకోవాలండి. ఫస్ట్ టైం వేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇవి. చాలామంది జంతికలు వేసే కిచెన్ ప్రెస్లో వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు, బట్ ఏంటంటే అందులో వేయడం వల్ల ఇవి బాగా రావండి. ఫస్ట్ ఇందులో ఉన్న వాటర్ అంతా కింద పడిపోతుంది, అందులో డ్రైగా అయిపోయిన పిండి ఉండిపోతుందండి లోపల. నాకైతే అందులో ట్రై చేశాను కానీ రాలేదు. 2-3 టైమ్స్ ఇలా చేత్తో వేయడానికి ట్రై చేశానండి. మన ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మనం ఏదైనా చేయగలం కదా. ఎంత అందంగా వచ్చిందో. ఇదే విధంగా మన పిండి మొత్తాన్ని సకినాల్లో వేసుకోవాలండి. ఏ సైజులో నచ్చితే ఆ సైజులో వీటిని వేసుకోవచ్చండి మనం. ఇవి పిల్లలకి మెయిన్ చాలా మంచిదండి, ఎందుకంటే మనం ఇందులో రైస్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం, మైదా అనేది యూజ్ చేయడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో వీటిని చుప్పులు అంటారు. అలాగే మాకు ఇక్కడ సారవకోట మండలంలో ఇవి చాలా ఫేమస్ అండి. ఇవి మనకి చూడడానికి అందంగా కావాలంటే ఇలా తిప్పుతూ వేసుకోవచ్చండి మనం. ఇవి కొంచెం వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది. పిండి మొత్తాన్ని ఇలా సకినాల్లో వేసుకున్నానండి. వీటిని ఒక 30 మినిట్స్ పాటు డ్రై అవనివ్వాలి. ఇవి మరీ పూర్తిగా డ్రై అవ్వకూడదండి, కొంచెం డ్రై అయ్యాక వీటిని మనం ఒక గరిటతో తీసుకుని ఇలా ప్లేట్ పైన పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇవి చాలా త్వరగా విరిగిపోతాయండి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని మనం మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు కూడా విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా వేయాలి. ఇవి ఫ్రై అవ్వడానికి 8-10 మినిట్స్ పడుతుందండి. ఫస్ట్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడే మనం తీసుకోవాలండి, ఎందుకంటే బయటకు తీసుకున్న తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతాయి ఇవి. లైట్గా కలర్ వచ్చేసాయండి, నేను ఇంకా వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలాగే మన సకినాలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి.
చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చాయండి. జస్ట్ టచ్ చేస్తే చాలు బ్రేక్ అయిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.